పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె నేటి వచనములు మార్కు గారు వ్రాసిన శుభవార్తలో పన్నెండవధ్యాయంలో పదమూడు నుంచి పదిహేడు వచనం వరకు అంతవారు యేసును మాటలలో చిక్కించుకునవలనని పన్నుగడ పన్ని పరిసయులలో హెరోదిలలో కొందరు ఆయన వద్దకు పంపిరి వారు వచ్చి బోధకుడా నీవు సత్యసంధుడవు ఎవరికి నీ భయపడవు మొహమాటము లేనివాడవు దేవుని మార్గమును గూర్చిన వాస్తవమును బోధించువాడవు చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయసమ్మతమా కాదా నీ అభిప్రాయమేమి అని అడిగిరి యేసు వారి కపట ఉపాయమును గుర్తించి నన్ను ఎలా పరీక్షింతురు సుంకమును చెల్లించు నాణ్యమును నాకు చూపుడు అని అడుగగా వారు ఒక దినారమును ఆయనకు చూపించిరి అప్పుడు ఆయన అందలి రూపమును నామధేయమును ఎవరివి అని వారిని ప్రశ్నింప కైసరువి అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి అట్లయినా కైసరువి కైసరునకు దేవునివి దేవునకు చెల్లింపుడు అని ఆయన వారికి సమాధానమిచ్చను అందుకు వారు ఆశ్చర్యచకుతుల తిరిగి ందు మిక్కి దేని బిడ్లారా ఈరోజు జూన్ మాసము మొదటి మంగళవారాన్ని కొనియాడుతూ ఉన్నాం గత నెలంతా దేవుడు కాచి కాపాడినందుల కొరకై కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మొదటి రోజున దేవుని పాదాలు పట్టి ప్రార్థిస్తూ రానున్న మాసమంతా కూడా మనకి మన కుటుంబాలకి మన సంఘాలకు ఆశీర్వాదకరంగా క్షేమకరంగా ఉండాలని ప్రార్థన చేద్దాం కరోనా మహమ్మారి త్వరలో త్వరలోనే అంతము కావాలని దాని ప్రభావం మన మీద ఏమాత్రము లేకుండా దేవుని దివ్య సన్నిధి ఆయన దివ్య రక్త ప్రోక్షణ మన మీద జరగాలని ఏసు తిరుహృదయానికి మన యొక్క కుటుంబాలను మన వ్యక్తిగత జీవితాన్ని సమర్పించుకుంటూ ఈ వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం ఏసుక్రీస్తునందు మిక్కిలి అయిన దేవుని ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మూడున్నర సంవత్సరాలు జీవించినప్పుడు ఆయనకి ప్రధానంగా నలుగురు శత్రువులు ఉండేవారు నాలుగు గ్రూపు వాళ్ళు శత్రుత్వం కలిగి ఉండేవాళ్ళు ఎప్పుడు ఆయన్ని తుదిమట్టించాలని ఎప్పుడు ఆయన్ని తప్పు పట్టాలని ఎప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఇరుకుల్లో ఆయన ఉంచాలని ప్రయత్నం చేస్తూ ఉండేవారు ఈ నాలుగు గ్రూపు వాళ్ళు వాళ్ళల్లో ప్రధానంగా మనము పరిసేయులను చూడొచ్చు ధర్మశాస్త్ర బోధకులను చూడవచ్చు అనే వాళ్ళను చూడొచ్చు తర్వాత సద్దుకేయులు అనే వాళ్ళను మనం గమనించవచ్చు ఈరోజు కొంతమంది సద్దుకేయులను వారు ప్రభు దగ్గరకు పంపించారు ఆ ప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారో వాక్యములో మనం వింటున్నాం మార్కు శుభవార్తలు పన్నెండవ అధ్యాయములో పదమూడవ వచనాన్ని చదువుకుందాం అంతా అంతాటే వారు యేసును చిక్కించుకొని మాటలలో చిక్కించుకొనవలనని పన్నుగడ పన్ని పన్నుగడ పన్ని పరిశీలలలో పరిసేయులలో నిరోధయులలో కొందరిని కొందరిని ఆయన దగ్గర పంపారు దేనికోసం అంటే ఒక విధంగా ఆయన పరీక్షించాలని శోధించాలని ఆయన దగ్గర ఏదో ఒకటి తప్పు పట్టి ఆయనను ప్రజల మధ్యను అటు చక్రవర్తికి ఏదో ఒకరికి వ్యతిరేకంగా చేసి ఆయనకున్నటువంటి పేరు ప్రతిష్టలను పాడు చేయాలని పాడు ఉద్దేశంతో పన్నాగం పన్ని పంపించారు యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారు వారు వచ్చి వెంటనే మాట్లాట్ల స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ లేదు వంకరగా తింకరగా వెళ్ళటం అంటారే ముందు ప్రభువుని పొగడటం ప్రారంభించారు పొగడటం అనేది నిజాలు చెప్పడం మంచిదే కానీ స్వార్థం కోసం వాడుతున్నారు అది ఇవన్నీ ప్రభువులో ఉన్నటువంటి గుణాలే కానీ ఆ గుణాలు నిజంగా వాళ్ళు నిజాయితీగా ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నారంటే అది కాదు కానీ దాన్ని తమ స్వార్థం కోసం వినియోగించుకోవాలని ప్రభుని పట్టుకొని ఆయన్ని శోధించాలనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతున్నారు

కానీ వాటిని తమ స్వార్థం కోసం వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది మన దగ్గరకు కూడా వస్తారు ఉన్నవి లేనివి చెప్పి మనల్ని మొలక చెట్లు ఎక్కిస్తూ ఉంటారు ఎందుకంటే వారి అవసరత గడుపుకోవడం కోసం మనలేదో నిజాయితీగా ఉన్నదాన్ని దాన్ని గుర్తించి నిజంగానే నిజాయితీగా మాట్లాడుతున్నారంటే కాదు వాళ్ళ స్వార్థం కోసం మనల్ని పొగటం ప్రారంభిస్తారు ఇప్పుడు హెరోతీయులు ప్రభు దగ్గరకు వచ్చి ఏమని పొగుడుతున్నారు నీవు బోధకుడవు నీవు సత్యసంధుడవు నిజాలే మాట్లాడుతావు నువ్వు ఎవరికి నువ్వు భయపడవు అంత మాత్రమే కాకుండా నీవు మొహమాటం లేకుండా మాట్లాడతావు అదేవిధంగా దేవుని మార్గమును గూర్చిన వాస్తవాన్ని మాత్రమే నువ్వు బోధిస్తావు ఒక విధంగా వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని మొలక చెట్టు ఎక్కిస్తున్నారు ఆ మొలక చెట్టు ఎక్కితే అక్కడ నుంచి ఏదో ఒకటి ప్రభు మాట్లాడి అక్కడ ఉన్న ప్రజలకైనా లేక ఇక్కడ ఉన్నటువంటి రాజుగారుకైనా వ్యతిరేకంగా ఆయన అవ్వాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏంటి వారు కపటోపాయము కలిగి పన్నెండవ అధ్యాయంలో పదిహేనవచనం చదువుతున్నాము వారి కపటోపాయమును గుర్తించి నన్ను ఏల మీరు పరీక్షిస్తుర్రు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే అయ్యా రాజుగారికి సుంకము చెల్లించటం న్యాయమా లేక అన్యాయమా రాజుగారికి సుంకము కట్టండి అని చెబితే ప్రజలు అనుకుంటారు యేసుక్రీస్తు రాజుకి చక్రవర్తికి ఆయన సపోర్ట్ ఇస్తూ ఉన్నాడు వాళ్ళకే వారి తరపునే మాట్లాడుతున్నాడని ప్రభువుని కొంచెం దూరం చేసుకునే అవకాశం ఉన్నది అదేవిధంగా లేదు రాజుగారికి మీరు కట్టడం అవసరం లేదు ఆయనకేంటి ఆయనకు అధికారం నుంచి అక్కడి నుంచి వచ్చింది అని ఒకవేళ ప్రభు మాట్లాడితే వీళ్ళు తీసుకొని వెళ్ళి రాజుగారికి తెలియపరుస్తారు అప్పుడు ఆ చక్రవర్తి ప్రభుకి వ్యతిరేకంగా ఆయనే ఏదో ఒకటి చేస్తాడు ప్రభుని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని ఆలోచన కపటోపాయం కలిగి ఉన్నారు అని బైబిల్ వాక్యం చెప్తుంది యేసు క్రిస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని వెళ్ళారా మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే దేవునికి అన్నీయు తెలుసు అన్న సత్యం గుర్తించాలి ఆయన అన్నింటినీ చూచువాడు ఆయన కంటి నుంచి తప్పించుకున్నది ఏదీ లేదు మనిషేమో పైపైన రూపును చూచి పైపైన మాటలు చూసి మోసపోవచ్చు పైన ఉన్నటువంటి అందచందాలను చూసి మోసపోవచ్చు కానీ దేవుడు పైన ఉన్నటువంటి అందచందాలను చూడడం ఆయన అంతరంగికమైన అందాన్ని చూస్తాడు నిజాయితీగా నువ్వు ఉన్నావా లేదా సిన్సియర్గా నువ్వు బ్రతుకుతున్నావా లేదా అది చూస్తాడు నీ మాటలు నిజంగా హృదయం నుంచి వస్తున్నాయా లేక పెదవుల నుంచి వస్తున్నాయా అని గుర్తిస్తాడు అందుకనే ఏసుక్రీస్తు ప్రభువారు గుర్తించాడు వారు కపటోపాయముతో మాట్లాడుతున్నారు అన్న సంగతి ఆయనకు తెలుసు మనిషి జీవితంలో ప్రాముఖ్యమైనవి మూడు ఉంటవి ఒకటి దేవుని ఎందు ప్రియులరా జ్ఞానము కావాలి మనకు తెలియాలి ఆ జ్ఞానాన్ని దేవుడు ఇవ్వాలి ఏం జరుగుతుంది ఏం జరగనున్నది తెలిస్తే మన ప్రక్కన జరుగుతున్నటువంటి విశేషాలను మనం తెలుసుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండటానికి మేలుకొని ఉండటానికి అవకాశం ఉంటుంది రెండవది వివేకం కావాలి ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా రుజువులు నిజాయితీలు మాట్లాడాలో దేవునికి మహిమ తేవాలో మనకు తెలియాలి మూడవది యేసుక్రీస్తునందు ప్రియులారా విచక్షణ జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యం ఈ మూడు కూడా పరిశుద్ధాత్మ దేవుడిచ్చే వరాలే తనను నమ్ముకొని పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రార్థిస్తే ఈ వరాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు జ్ఞానము కావాలి వివేకము కావాలి విచక్షణ జ్ఞానము కావాలి యేసుక్రీస్తు వాటిని సమృద్ధిగా కలిగి ఉన్నాడు సర్వజ్ఞానమునకు మూలమైన దేవుడు సర్వాంతర్యామి సర్వమును ఎరిగినటువంటి వాడు సర్వాధిపతి సర్వాధికారి మహాదేవుడు అందుకనే వారి లోపట ఉన్న కుట్రను ఆయన గుర్తించాడు పై పైన మాట్లాడుతున్నటువంటి మాటలు గుర్తించాడు వీరు ఏదో ఒక విధంగా నన్ను ఇరుకున పెట్టాలని అటు ప్రజలకన్నా దూరం చెయ్యాలి లేక ఇటు రాజుకన్నా వ్యతిరేకం చెయ్యాలి దీనికోసమే వాళ్ళు శోధిస్తున్నారు కానీ ప్రభు చెబుతాడు నీ దేవుడైన సర్వేశ్వరుని పరీక్ష పెట్టొద్దు ఆ పరీక్ష ఎప్పుడూ కూడా మనం దేవుని ప్రశ్నించే వాళ్ళంగా కాకూడదు దేవునికి విధేయిస్తూ నమ్మకము కలిగి వినయము కలిగి ఆయన చిత్తానికి తలవొగ్గి ఆయన మహిమ కొరకై మనం జీవిస్తూ ఉండేవారిమిగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు ఏసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలరా ఈ ప్రశ్న అడిగారు రాజుగారికి సుంకము కట్టాలా వద్దా వద్దు అంటే రాజుగారు వ్యతిరేకం అవుతాడు కట్టండి అంటే ప్రజలు చక్రవర్తికి ఈయన సపోర్ట్గా ఉంటున్నాడని ప్రభు మీద నింద వేస్తారు దూరం అయిపోతారు ఈ రెండింట్లో ఏదో ఒకటి జరగాలని వచ్చినటువంటి శత్రువులు ప్రణాళిక పన్నారు కానీ ప్రభు గొప్పవాడు అందుకనే ఆయన అడుగుతున్నాడు ఏది మీరు కట్టేటువంటి సుంకము కట్టడానికి రొక్కము కట్టడానికి అది ఏది ఎక్కడ ఉంది కాయను అని చూపించండి అన్నాడు ఆ కాయన్ మీద రాజుగారి చక్రవర్తి బొమ్మ ఉన్నది ఇది ఎవరిది అంటే చక్రవర్తిది వెంటనే ఏసుక్రీస్తు వారు చెప్తున్నాడు చాలా విచక్షణ జ్ఞానంతో చెప్తున్నాడు రాజుది రాజుగారికి ఇవ్వండి కానీ దేవునిది దేవునికి చెల్లించండి రాజుగారికి అధికారం ఇచ్చినవాడు దేవుడు రాజుని మనకున్నటువంటి నాయకులను నియమించేవాడు దేవుడు కనుక రాజునైనా చక్రవర్తినైనా రాజకీయ నాయకులనైనా మనకున్న పెద్దలను గౌరవించటం అనేది ఖచ్చితంగా దేవునికి ఇష్టమయ్యేటువంటి లక్షణం మనం గౌరవించాలి కానీ వారు చెప్పేదంతా భుజా నేసుకోకూడదు ఏది విచక్షణ మనం కలిగి ఉండాలి ఏది మంచిది ఏది నిజము ఏది దేవునికి ఇష్టం ఎందుకంటే మన జీవితాలలో ఎవరిని సంతోషపెట్టాలంటే ఇహలోక రాజులను కాదు కానీ పరలోక అయిన యేసు క్రీస్తుని సంతోషపెట్టాలి ఆయన మాటలు మాత్రమే మనం నెరవేర్చవలసినటువంటి బాధ్యత మన జీవితంలో కలిగి ఉన్నాం కనుక అధికారమునిచ్చేవాడు దేవుడు ఆధిపత్యమునిచ్చేవాడు దేవుడు మనలను రాజుగా నిలబెట్టేవాడు దేవుడు మనకి ఇచ్చేవాడు దేవుడు కనుక ఎవరు సంతోషించాలి మన బాధ్యతలలో ఎవరు సంతోషించాలి మన అధికారములో ఎవరు సంతోషించాలి మన నిత్య జీవితంలో అంటే మనలను సృష్టించినవాడు మనకు అధికారమునిచ్చినవాడు మన జీవితములను దీవించి కట్టేవాడు ఆ ప్రభువు సంతోషంగా ఉండేలాగా మనము ఖచ్చితంగా గుర్తు చేసుకోనవలసినటువంటి అవసరత ఉన్నది సాతాను కుయుక్తుడు వాడు మోసకరుడు అందుకనే పేతురుగారు మొదటి పత్రికలో ఐదవ అధ్యాయంలో ఎనిమిదో వచనములో ఒక మాట చక్కగా అంటాడు ఆ వాక్యాన్ని ఒక్కసారి విందాం మీరు మెలుకువతో జాగరూకులై ఉండండి మీ శత్రువగు సాతాను ఎవరినైనా ప్రయత్నం చేస్తున్నాడు ఈ లోకములో జరిగే నిత్యక్రియ ఇది సాతాను లోకాధికారి మనల్ని శోధిస్తా ఉంటాడు మనల్ని దేవునికి దూరంగా చేయాలని ప్రయత్నం చేస్తాడు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయమని ప్రోత్సహిస్తాడు దేవుడు నేర్పించిన విలువలను వదిలిపెట్టమని చిష్టానికి విత్సలవిడి జీవితం జీవించమని ఎప్పటికప్పుడు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు కనుక మొదటి పోపు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసినటువంటి మాటలు నాయనలారా మీరు జాగ్రత్తగా ఉండాలి వివేకం కలిగి ఉండాలి ఏది అనేది విచక్షించగలగాలి మీరు సాతాను మిమ్మలను శోధిస్తున్నాడా లేక దేవుడు మిమ్మలను ప్రేరేపిస్తున్నాడా అనేది మీరు తెలుసుకోవాలి ఆయన అంటున్నాడు మెలుకుతో ఉండండి జాగరూకతతో ఉండండి శత్రువైన సాతాను ఈ లోకంలో ఉన్నాడు గర్జించు సింహం వల్లే తిరగాడుతూ ఉన్నాడు దేనికోసం మనకి హాని చేయాలని మన ఆత్మను నశింప చేయాలని మనలను దేవుడి నుంచి దూరం చేయాలని సాతాను వెంటాడుతూ ఉన్నాడు కనుక మనము అతి జాగ్రత్త కలిగి ఉండాలి అని దేవుడు మనకి వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రీలిన దేవుని బిడ్డలారా చిన్న కథ చెబుతూ ఉన్నారు ఒక వ్యక్తి రోడ్డు మీద నడిచి వెళుతూ ఉన్నాడు అతడు పందిని పెంచుకుంటూ ఉన్నాడు ఆయన నడిచి రోడ్డు మీద వెళుతూ ఉంటే వెనకాల పంది ఎటు వెళ్లకుండా తన వెనకాలే వచ్చేస్తూ ఉంది ఆయన చేతిని చూస్తుంది ఆయన వెనకాలే నడుస్తుంది స్నేహితుడు ఆశ్చర్యపోయాడు ఎలాగ ఇది జరుగుతుంది అని ఆ ఆశ్చర్యపోయినటువంటి స్నేహితుడు అడిగాడు అవును ఆ పంది ఎంత క్రమంగా వస్తుందని వెంట అది నిన్ను వదిలిపెట్టకుండా నీ వైపే చూస్తా వస్తుంది ఏమి తాడు కూడా బంధించకుండా హాయిగా అవలేలగా నువ్వు వెళ్ళిపోతా ఉన్నావు నీ వెంటనే వస్తుందంటే స్నేహితుడైన వాడు ఏమి చెప్పాడంటే ఈ పందికి చిక్కుడు గింజలంటే చాలా ఇష్టం అందుకనే నేను నా చేతిలో చిక్కుడు గింజలను పట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి రోడ్డు మీద వదులుతూ వస్తున్నా ఆ పంది ఆ చిక్కుడు గింజలను ఆశించి అటు ఇటూ వెళ్లకుండా నా వైపే చూసి వస్తూ ఉన్నది అని చెప్పాడు ఏసు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా నా ప్రియ సహోదరులారా సాతాను ఈ లోకాధికారి ఈ లోకములో మనల్ని పడవేయడానికి సాతాను అనేక విషయాలు మనకు చూపిస్తూ ఉంటాడు మనకే ఆశలు రేపుతూ ఉంటాడు లోకాశలు పెడతా ఉంటాడు కంటికి చూపు కంటి చూపు లేక నయనానందాన్ని ఇస్తూ ఉంటాడు ఇష్టానికి తినమంటాడు ఎత్సలవిడి జీవితాన్ని జీవించు అంటాడు ఏ పాపము లేదు అని చెప్తాడు ఏ భయం అవసరం లేదు అని అంటాడు నీ ఇష్టానికి నువ్వు స్వతంత్రంగా బ్రతుకువయ్యా అని చెప్తూ ఉంటాడు ఈ విధంగా మనలను దేవుని నుంచి దూరం చేయటం కోసం ప్రయత్నం చేస్తాడు యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా మనము సామిత్రుల గ్రంథంలో మనం ఏడవ అధ్యాయంలో ఇరవై మూడో వచ్చినాన్ని ఒక్కసారి మనం చదివితే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట వాడి బాణము అతని గుండెలో గుచ్చుకొను గుచ్చుకొను వలలో చిక్కు వలలో చిక్కుకొనబో పక్షి వలె అతని ప్రమాదం అతని ప్రమాదము అతనికి తెలియదు అతనికి తెలియదు కనుక చిక్కులో వేస్తా ఉంటాడు కనుక కుమారా కుమారా నా పలుకులను ఆలించుము దేవునికి స్తోత్రాలు చెప్దాం చెప్దాండ్ క్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్లారా రెండో విషయం మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే మనము ఒకరిని పడవేయాలి అనే దానికంటే ఒకరికి సహాయం చేయాలనే మంచి ఆలోచన ఉంటే మంచిది కదా సమయము చాలా విలువైనది సమయము చాలా తక్కువ ఉన్నది చాలా ప్రశస్తమైన సమయం మదర్ తెరేసా అంటారు శత్రువు మీద పన్నాగాలు పన్ని వాణ్ణి నాశనం చేయడానికి అంత సమయం మనకున్నదా ప్రేమించడానికి సహాయం చేయడానికే సమయం చాలడంలా కనుక మీ సమయాన్ని ప్రేమించుట కొరకు సహాయం చేయుట కొరకు సత్కార్యములు చేయుట కొరకు సమాజానికి వినియోగపడేలాగా వినియోగించుకోవడం మంచిది అది శ్రేయస్కరము అని చెప్తుంది పాజిటివ్ అండ్ నెగిటివ్ నెగిటివిటీ కోసం సమయాన్ని వృధా చేసి మనసులో ఏదేదో కుట్రలు పన్ని ఆ వ్యక్తిని పెరుగుతూ ఉంటే ఏదో ఒక విధంగా తొక్కి వాడి పేరును చెడగొట్టి ఏదో విధంగా నేను పైకి రావాలి అని అనుకోవడం అది నెగటివిటీ అలా కాకుండా దేవుని వైపు చూస్తా దేవుడిచ్చినటువంటి అవకాశాలను వాడుకుంటూ దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ ఉన్న సమయాన్ని పాజిటివ్గా ఆలోచన చేసుకొని నా దేవుని సంతోషపెట్టే నిమిత్తం నా సహోదరునికి ఏమైనా నేను సహాయం చేయగలనా ఏదైనా తోడ్పడగలనా అవసరములో ఉన్నవారికి నేను ఏదన్నా ఒక ఓదార్పు మాట చెప్పగలనా అనారోగ్యంగా ఉన్నవారికి ధైర్యపరిచి వారిని సందర్శించి వారి కొరకై ప్రార్థించి వారికి ఏదన్నా ఆశ నేను కల్పించగలనా నా వలన అతనికి ఏమన్నా సంతోషము కలగగలదా అనేటువంటిది మనం తప్పనిసరిగా ఆలోచన చేసి క్రీస్తు మనస్సును మనము కలిగి ఉండవలసిన అవసరతను ఈరోజు వాక్యంలో చెబుతూ ఉన్నాడు మనిషిపై మనిషి పై మెరుగులు చూస్తాడు కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు కనుక పై మెరుగులతో ఎవరిని మనం మోసం చేయనవసరం లేదు కానీ అంతరంగికంగా ఆత్మీయ జీవితంలో రుజువర్తనముతో నిజమైన ప్రేమతో నిజమైన సహోదర ప్రేమతో నిజమైనటువంటి దేవుని ప్రేమతో ఈ లోకములో జీవిస్తూ మంచి సాక్ష్యాన్ని జీవించమని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు బాధ్యతలు ఉన్నాయి ఆ బాధ్యతల పక్కనే ఆనందాలు ఉంటాయి ప్రివిలేజెస్ ఉంటాయి అడ్వాంటేజెస్ ఉంటాయి అడ్వాంటేజ్ కోసం తాపత్రయపడినంత బాధ్యత నిర్వర్తించడానికి మనం తాపత్రయబడం ముందు బాధ్యతలు ఆ తర్వాతనే మనకు కావలసిన అనుకూల ఏమంటారు ప్రివిలేజెస్ అవ్వచ్చు వాటిని మనం ఎంజాయ్ చేయాలి డెఫినెట్గా కానీ బాధ్యత విస్మరించకూడదు ప్రభు అంటున్నాడు రాజుదు రాజుకి ఇచ్చేసేయండి చక్రవర్తులకు చక్రవర్తులకు ఇచ్చేసేయండి పన్ను కట్టవలసిన చోట పన్ను కట్టండి దాన్ని ఎగ ఎగవేయనవసరం లేదు తప్పించుకోని అవసరం లేదు కానీ అధికారమునిచ్చిన వాడు దేవుడని వాటిని కట్టడానికి సహాయం చేసేవాడు దేవుడని మనం జీవించుటకు దేవుని సహాయం అవసరమని మనల్ని కాపాడేవాడు దేవుడు మనల్ని అభివృద్ధిపరిచేవాడు దేవుడని ఆయన వైపు చూస్తూ భయభక్తులతో జ్ఞానము కలిగి జీవించాలని ఈరోజు ప్రభు చెప్తున్నాడు చక్రవర్తిది చక్రవర్తికి ఇచ్చేసేయండి కానీ దేవునికి చెల్లించవలసినది తప్పనిసరిగా మీరు చెల్లించండి అది దశమ భాగం అంటామా లేక మన సమయంలో రెండున్నర గంటలు దశమభాగంగా దేవునికి ఇవ్వమంటమా లేక మనకున్నటువంటి తాలంతును దేవుని పరినిమిత్తమై ఉపయోగించటమా లేక దేవుడిచ్చినటువంటి తాలంతులను ఆయన మహిమ కొరకై ఆయన ప్రజల కొరకై సంఘాభివృద్ధి కొరకై వినియోగించటమా ఇచ్చిన ప్రతిదాన్ని దేవునికి సమర్పించుకుంటూ ఆయనకు మహిమ వచ్చేలాగా మనం జీవించ ప్రయత్నం చేద్దాం దేవుడు మనకు సహాయపడుదురుగాక ఆ మెయిన్ కరుణా సముద్రుడా ప్రేమ కలిగిన తండ్రి ఈరోజు మాకు వినిపించిన వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు చక్రవర్తిది చక్రవర్తికి కానీ దేవునికి చెల్లించవలసినది దేవునికి ఎంత చక్కని బాధ్యతను మాకు తెలియపరిచావు నాయన మా తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపడటానికి సంతోష పెట్టడానికి మాకు ఈ మార్గాన్ని ఈ విలువను నేర్పిస్తున్నావు కృప చూపించండి సహాయం చేయండి మా మనోనేత్రాలను విప్పండి నాయన ప్రకాశవంతమైన బిడ్డలుగా జీవించ కృప అనుగ్రహించండి గ్రహించండి నామములో అడిగి వేడి పొందుకునిచున్నా మా పరమ తండ్రి ప్రభు మీతో సర్వశక్తుడు దయాపరుడు అయిన పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మనందరినీ దీవించి సదాకాలము కాచి కాపాడుదురుగా దేవుడు మనందరికి ఆత్మ శరీర బ్లెస్ యు ఆల్